అవునా అన్న, 2 కేజీలు తగ్గాను. అది కాదురా, నా చేతికి చిక్కావు. చిక్కితే చిక్కాను గానీ అమ్మ అన్నయ్య వదిన అంతా బాగున్నారా? వాళ్ళంతా బాగానే ఉన్నారా, నా పనే పరం సండాలం అయిపోయింది. 100 కోట్లు 100 లేవా? పోనీ డొక్కు కారు, నాకు బాగా తూకాన్ని కలుసుకుంటాను. అమ్మమ్మమ్మ ఇదిగో చిల్లు లేదురా, ఇక బయలుదేరతా. నాన్న నాతో కలిసి భోంచేసి సాయంకాలం బస్సు కెళ్ళదు గాని. బస్సు ఏంది రావు, ఎవడం ఏంది రావు, అంత ఈ ఊరు వచ్చేసాంగా. ఈ ఊరా? అవునరా, నీకు టెలిగ్రామ్ ఇస్తే నువ్వు స్టేషన్కి రాకపోతుంది. మీ అన్న వదిన అర్జెంటు గా డ్యూటీలో చేరాలని అటు నుంచి అటే ఆఫీసుకు పోయా. నీకోసం కాలేజీకి పోతే ఆడకెళ్తేనేమో. అన్నయ్య వదిన డ్యూటీలో జాయిన్ అయ్యారా? అంటే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యారా? మరి నువ్వు ఇక్కడ కాలేజీలో సతకటం లేదని, ఇక్కడ చేరి బోల్టులు కొట్టుకుంటా నట్టులు తిప్పుకుంటా ఉన్నావని మీ అన్న వదినకు తెలవదు. ఇప్పుడు నేను పోయి చెప్పాలి. నాన్న ఈ సంగతి వాళ్ళతో చెప్పద్దు. చెప్పద్దా? మరి మందుకు అంత ఇచ్చావు ఎందుకు? ఇదిగో ఇది కూడా ఇస్తాను. ఈ సంగతి అన్న వదినలతో చెప్పద్దు, బాధపడతారు. బాధ అంటే కలుక్కు మంది. నేను నీ కాడ 200 తీసుకున్నట్టు వాళ్ళకి చెప్పమాక వాళ్ళు బాధపడతారు. ముద్దు సారిపోకుండా బుట్టయ్యనా డబ్బు చెప్పు పిల్లో.